नमस्ते वेलकम टू केएन टीवी विशेष कार्यक्रम स्वागत ना पेर ब्रह्मनायडु सिनेमा इंडस्ट्री की प्रभुत्वानिकि मध्य जरुगुतुन्न विवादं मीद मेगास्टार नि चर्चकु पिलिचि मेगास्टार पै वैसीपी लोकि राज्यसभा तीसुकुंटुन्नारु अंटू ओक अपनिंद वेयटं अनेदि ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమే అనేటువంటి అనుమానాలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మేధావులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికి కనబడుతోంది. అంటే మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక శిఖరం, తాను నిజంగా కావాలనుకుంటే భారతీయ జనతా పార్టీ తనకు రాజ్యసభ ఇస్తది, అదే విధంగా కేంద్ర మంత్రిని కూడా చేస్తది. ఎలాంటి షరతులతో కూడినటువంటి పరిస్థితులు ఎన్ని పక్కన పెట్టి ఏ షరతు లేకుండా బేషరతుగా మెగాస్టార్ కి రాజ్యసభ టికెట్ ని ఖచ్చితంగా కేటాయించడం కోసం ఎప్పుడు నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఎప్పుడో కూడా ప్రతిపాదనలు పంపింది భారతీయ జనతా పార్టీ. మరి చిరంజీవి గారికి అవసరమైతే భవిష్యత్తులో గవర్నర్ కూడా ఇచ్చేటువంటి అవకాశం బీజేపీకే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఇంకా కొన్నాళ్ళ పాటు కూడా కదిలించలేనటువంటి ఒక శక్తి, 2024 అయితే డోకా లేదనేటువంటిది రాజకీయ వర్గాల యొక్క విశ్లేషణ. మరి అలాంటి అవకాశాలు, అలాంటి పరిస్థితులను వదులుకొని తన తమ్ముడు జనసేనాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రాజ్యసభ తీసుకోవాలనేటువంటి ఆలోచన అవసరం అయితే ఖచ్చితంగా మెగాస్టార్కి ఉండదు. ఎందుకంటే చిరంజీవి అంటే మొదటి నుంచి కూడా ఒక శిఖరం, ఆల్రెడీ ఆయన చూడనటువంటి ఎత్తుపల్లాలు ఏమీ లేవు రాజకీయాల్లో. ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాలు చూశారు, మరి కేంద్ర మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా తిరుపతి నుంచి అసెంబ్లీకి తన సొంత పార్టీ మీద సొంత టికెట్ మీద తానే ఎన్నికయ్యారు. ఎవరి రాజకీయ భిక్ష కాదు, కాకపోతే పరిస్థితుల ప్రభావంతో ఆనాడు ఉన్నటువంటి కుట్రపూరిత రాజకీయాలను ఎదుర్కోలేక ఆయన పార్టీని మరి రాష్ట్ర విభజనని అడ్డుగా ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా తొలగించాలి, మరి రాష్ట్ర విభజన కూడా జరగకూడదు అనేటువంటి ప్రతిపాదనతో ఆ రోజు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారన్నది జగమరిగినటువంటి సత్యం. కానీ కొన్ని పచ్చ మీడియాలో నీలి మీడియాలో ఆయన మీద ఎప్పుడు కూడా ప్రచారం అనేది చేస్తూనే ఉంటే దాన్ని ఎవరు కూడా ఆపలేనటువంటి పరిస్థితి, అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితి. మరి అవన్నీ ఆ ఎపిసోడ్ అంతా పక్కన పెడితే నిన్న కేవలం 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద సినిమాలకు సంబంధించినటువంటి విషయాన్ని మాత్రమే చర్చించిన కోసం మెగాస్టార్ బయటికి వచ్చిన 5-10 నిమిషాలకే మీడియా మొత్తం కూడా ఆయన చుట్టూతా గుమిగూడి మీరు రాజ్యసభ టికెట్ మీకు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన పంపారంట కదా, మీరు ఎప్పుడు దాన్ని అంగీకరిస్తున్నారు, జేరిపోతున్నారా వైసీపీలో అనేటువంటి ప్రశ్నలు అడగటం కనుక ఖచ్చితంగా వైకాపాకు సంబంధించినటువంటి పెద్దల పాత్ర ఉందో, వాళ్ళే ముందుగా లీక్ చేశారు మీడియాకి. కాబట్టి మీడియా అలాంటి ప్రశ్నలు అడిగి మెగాస్టార్ పరపతిని దెబ్బతీసి జన సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా ఇది ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహంలో యొక్క భాగం మాత్రమే ఈ విధమైనటువంటి పుకారులు అని చెప్పేసి రాజకీయ వర్గాలతో పాటు జన సైనికులు కూడా తీవ్రంగా తిప్పికొడుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మరికొన్ని విశ్లేషణ కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాను మీ కేఎన్ టీవీలో.